నీటి ఎద్దడి లేదు, ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఫ్రెష్ వాటర్ ఉన్నప్పుడు హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ పెట్టి మనం ముందుకు పోయాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే వర్కులు, టైర్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ సిటీ లెవెల్ రోడ్స్ యూటిలిటీస్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈహెచ్పి రీరూటింగ్ అన్నిటి కలిపి 19,769 కోట్లు. టైర్ టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎల్పిఎస్ లేఅవుట్స్ వాళ్ళకి ఇచ్చిన ఇండ్లకు కూడా రోడ్లు వాటర్ ఆల్ అమ్యూనిటీస్ మోడర్న్గా తయారు చేయాలి కదా, దానికి 17,910 కోట్లు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీఆర్టీఎస్ అన్నిటి కలిపి 14,008 కోట్లు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 51,687 కోట్లు. దీంట్లో టెండర్లు పిలిచింది 41,170 కోట్లు. ఇందులో డబ్బులు పే చేసింది 4,319 కోట్లు దగ్గర దగ్గర. ఇంకా 1,218 కోట్లు ఇంకా పే చేయాలి. అక్కడ ఆపేశాడు. అక్కడి నుంచి విధ్వంసం ప్రారంభమైంది. నెక్స్ట్ ఇది మీరు చూస్తే 19 పవర్కి వచ్చాడు. ఫస్ట్ యాక్ట్ వాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రజావేదిక. నో రిటర్న్ ఆర్డర్స్, నో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు. ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం, అక్కడి నుంచి 3 రాజధానులు అనౌన్స్ చేయడం, ఆ నుంచి బీసీజీ రిపోర్ట్ ఒకటి తేవడం, జీఎన్ రావు కమిటీ వేయడం, క్యాబినెట్ సబ్ కమిటీలు వేయడం, ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలని అన్నీ చేసే పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు. అది అట్లనే ఉంది ఇప్పటికి కూడా. దాన్ని కూడా మిమ్మల్ని కూడా అడిగాం. చాలామంది అంటున్నారు శాశ్వతంగా అట్లనే ఉండాలి, అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి, ప్రజల్లో కూడా కసి పెరగాలి. అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా ఒకసారి ఆలోచించి సబబుగా అనిపిస్తుంది. మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా. భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్కి పోతే ఓ ఈ విధంగా రాళ్ళు ఉండేటివి ఇక్కడి నుంచి ఈ మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 1631 రోజులు. ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు. ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు. రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకొచ్చారు. సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేము బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ మహిళల్ని ఎంత అవమానం చేయాలంత అవమానం చేశారు. తిరుపతి యాత్రకెళ్తే